వృశ్చికం 1న ప్రారంభమయ్యే మండలకాలం 41వ రోజు శబరిమలలో జరిగే మండల పూజతో ముగుస్తుంది. భగవంతుని సన్నిధానంలో ఆరోజు భక్తజన సందోహమే. శబరిమలలోని మండల పూజ వేళలో అయ్యప్ప ధరించే వస్త్రాలు పత్తనంతిట్ట జిల్లాలోని ఆరమ్మల పార్థ సారథి క్షేత్రం నుండి బయలుదేరుతుంది. పంతొమ్మిది తిరువదాంకూర్ రాజా శ్రీ చిత్తర తరణాలు ప్రారంభించిందే తంగయ్యంగి. ఇది సుమారు 450 తులాల బరువు ఉంటుంది. ఆరమ్ముల పార్థ సారథి క్షేత్రము నుంచి బయలుదేరే ఈ వాహనం వివిధ క్షేత్రాలను సందర్శించి పంపకు చేరుతుంది. పంపలో ఆతిథ్యం స్వీకరించిన తంగయ్యంగి శరంకుత్తిలో ఆగి తిరిగి సన్నిధానంలోకి చేరుకుంటుంది. ఒక మండలకాల కఠిన వ్రత నియమాలు పాటించి శబరి సన్నిధికి చేరి జన్మముక్తి యొక్క నేయిని అభిషేకించి కళవప్రియుడు కర్పూరప్రియుడు కలియుగ వరుదుడైన సాక్షాత్తు శ్రీ అయ్యప్ప స్వామి యొక్క చిన్ముద్రాంకిత దివ్య దర్శనం. తంగయ్యంగి ధరించి వెలుగునిచ్చే సత్యస్వరూపుని దివ్యదర్శనం, స్వామి భక్తుని సంపూర్ణ సమర్పణం, సమదర్శనం, కొండపై దేవుడే అన్నీ తానే అనే నిజం, ఆత్మను పూజించి జీవమోక్షాన్ని పొంది ఆత్మ అంటే ఏమిటో తెలిపే పుణ్యదర్శనం సాక్షాత్ అయ్యప్ప దర్శనం. పద్దెనిమిది పురాణాలను అన్వయిస్తూ 18 కొండలు ఉన్న పుష్పవనమైన శబరిమలను, అష్టరాగాలను, పంచేంద్రియాలను, జ్ఞాన విద్యను త్రిగుణాల ప్రతీకంగా పవిత్రమైన 18 మెట్లను వర్ణిస్తారు. శబరిమల అయ్యప్ప స్వామి మహాతేజస్సుకి తత్వ సోపానాల ఐశ్వర్యానికై శబరిమల క్షేత్రంలో 18 మెట్లకు జరిగే పూజనే పడిపూజ అంటారు. దీపాలు, వివిధ రకాల పుష్పాలు, కర్పూరం, అగరవత్తులు, పూమాలలు, కలశాలు, మెట్లపై వేయడానికి పట్టు మొదలైనవి
పడిపూజకు ఉపయోగిస్తారు. పడిపూజ భక్తులు చేయించుకోవచ్చు. రద్దీ లేని సమయంలో పడిపూజ జరుగుతుంది. తాంత్రికాచార్యుని నేతృత్వంలో జరిగే పడిపూజ దర్శనం స్వామి భక్తుని జీవితంలో మోక్షదాయక క్షణాలుగా మారుతుంది. శబరిమల తీర్థయాత్ర సమయంలో కేరళలోని కొన్ని ప్రాంతాల్లో జరిగే పూజా విధానమే అయ్యప్పన్ విళక్కు. గురువాయూర్ క్షేత్రం దగ్గర గల తిరువేంకటాచలపతి క్షేత్రంలో జరిగే అయ్యప్ప విళక్కు సాంప్రదాయ ఆచార వ్యవహారాలలో చాలా ప్రసిద్ధిగాంచింది. అరటితట్టు, లేత కొబ్బరి ఆకులతో నిర్మించే క్షేత్ర మాతృక కళా నైపుణ్యానికి నిదర్శనం. అయ్యప్పను వావరస్వామిని సంకల్పించి క్షేత్రాలను తయారు చేస్తారు. ఈ క్షేత్రం ముందు అయ్యప్ప వావర్ ప్రతీకలుగా కళాకారులు నాట్యం చేస్తారు. ఉడుక్కు వాయిద్యంతో పాటు ఆలపించే గీతాలలో అయ్యప్ప చరిత్ర వినిపిస్తుంటుంది. అయ్యప్పన్ విళక్కు సమయంలో స్త్రీల సత్యముద్ర అనే పూజా విధానం ఉంటుంది. శబరిమలకు వెళ్ళలేని స్త్రీలు అయ్యప్ప స్వామికి పంపించవలసిన నెయ్యిని కొబ్బరికాయలలో నింపే కార్యక్రమమే ఈ సత్యముద్ర. క్షేత్రములోని ఒక ప్రత్యేక ప్రాంతములో పెట్టిన సత్యముద్రలను అయ్యప్ప స్వాములు శబరిమలకు తీసుకువెళతారు. పాలకొంబు ఉత్సవం అయ్యప్పన్ విళక్కులోని మరో ప్రత్యేక ఆకర్షణ. ఏనుగుపై ఊరేగింపు, వాద్యమేళాలు, దీపాలంకరణతో శోభాయమానంగా జరిగే పాలకొంబు అయ్యప్ప వావర్ స్వాముల మధ్య జరిగిన యుద్ధం తర్వాతి విజయోత్సవం, స్నేహబంధం, మరెన్నో జ్ఞాపకాల పూజ ఇది. ఈ పూజ మానవ మనస్సులకు ఐశ్వర్యం, అభివృద్ధి ఇస్తుందనేది నమ్మకం. నలభై ఒక్క రోజులు సాగిన మండలకాలం ముగిసింది. పవిత్ర శబరికొండపై ఉన్న ఈ దైవ సన్నిధిలో ప్రశాంత వాతావరణం నెలకొని ఉంది. జన్మముక్తికై మార్గాన్ని వెతుకుతూ శబరిమలను ఎక్కిన భక్తకోటికి రేయి పగలు దర్శనమిచ్చిన హరిహరపుత్రుడు హరిత కాంతిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు.
శబరిమల తీర్థయాత్రలోని రెండవ ఘట్టమైన మండల విలక్కు రోజులు. అడవిదారులు, దట్టమైన అడవులు, లోయలు మళ్లీ మేల్కొన్నాయి. శబరిమల ఏలే శ్రీ శబరీషుని దివ్య సోపాన సన్నిధి ద్వారాలు మళ్లీ భక్తులకై తెరుచుకున్నాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన అయ్యప్ప స్వామి దర్శనం కోసం రాళ్ళు ముళ్ళు త్రుక్కుతూ భక్తజనాలు తమ తీర్థయాత్రను ప్రారంభించారు. తన పేరు భక్తులకు ఇచ్చి అందరినీ ఒక్కటిగా చూసే ఒకే ఒక ఈశ్వర సంకల్ప దివ్య సన్నిధికి చేరే భక్తజన ప్రవాహం. ఆత్మపూజన స్వీకరించే భగవంతుడు, భక్తుణ్ణి భగవంతునిగా మార్చే పరమ పురుషార్థ మాతృకలు, మానవ జన్మ యొక్క ప్రత్యక్ష సాక్ష్యం అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. శబరిమలలో ముఖ్యమైన మొక్కుబడి నెయ్యాభిషేకం. పూర్వకాలం నుంచి ఇరుమిడిలో ఉండే కొబ్బరికాయలో నెయ్యిని నింపి తీసుకువచ్చేవారు. దీనికి ఒక అర్థం ఉంది, పరమార్థం ఉంది. కొబ్బరికాయ శరీరానికి, నెయ్యి ఆత్మకు ప్రతీతి. నెయ్యి నింపిన కొబ్బరికాయను పగలగొట్టి ఆత్మను అయ్యప్పకు సమర్పించడమే దీని లక్ష్యం. పుష్పం, నూనె, నెయ్యి, జలం, కళభం, తేనె, పాలు, భస్మం అనేవి అయ్యప్ప స్వామికి చేసే అష్టాభిషేకం. హృదయే నాశకతే లక్ష్యం. నెయ్యి చేత అభిషేకం ఎవరికోసమైతే చేస్తారో వారి యొక్క లక్ష అపరాధాలు సమసిపోతాయని నమ్మకం. అచ్చన్ కోవిల్ తీరంలో గత స్మృతులుగా మిగిలిన పందళ్ రాజకోటలు ఇవి. పంపానది తీరంలో పసిబాలుడిగా శ్రీ అయ్యప్పస్వామి పందళరాజుకు దొరికాడని, మణికంఠుడు తన బాల్య కౌమార దశలలో ఇక్కడే నివసించాడని చెబుతారు. చరిత్ర ఇతిహాసాల కలయిక అయిన అయ్యప్ప కథలో ఒకప్పుడు మదననేలే పాండిరాజు యుద్ధములో ఓటమిని చవిచూసి పందళం చేరుకున్నారని వారే పందళరాజు పూర్వీకులని చెప్పబడుతోంది. మధుర నుండి పూనార్కు వచ్చిన పాండ్యరాజు కుటుంబాలు అక్కడి నుండి పందళం వచ్చారట. కోటలోని పూజగదిలో మధుర మీనాక్షి సాళగ్రామ పూజలు జరుగుతూ ఉంటాయి. వివిధ రాష్ట్రాల నుండి వచ్చే స్వామి భక్తులు అయ్యప్ప పెరిగిన కోటను దర్శించి రాజకుటుంబములోని పెద్దవారి నుంచి ఆశీర్వాదం తీసుకుని వెళతారు. ఈ పందళం కోట దగ్గరలోనే
వలయకోవిల్ క్షేత్రం నెలకొని ఉంది. పౌరాణికమైన ఈ ధర్మశాస్త క్షేత్రం దర్శించడానికి ఎంతో మంది స్వామి భక్తులు వస్తుంటారు. పురాణ ఇతిహాసాల చరిత్రకు సజీవ సాక్ష్యం ఈ కోట. తాళ గ్రంథాల అపూర్వ సంగమం ఈ పందళం కోట. యుద్ధానంతరం శ్రీ అయ్యప్ప స్వామి విశ్రాంతి తీసుకున్న రావి చెట్టు ఈ కోట దగ్గరే ఉంది. శబరిమలపై యోగస్థుడైన అయ్యప్ప స్వామికి తన తండ్రి పందళరాజు ఇచ్చిన బంగారు ఆభరణాలు కోటలోని వలయకోవిల్లో ఆచార ప్రకారం ఉంచబడి ఉన్నాయి. మండల మకర వెలుక్కు రోజులలో స్వామి భక్తుల దర్శనం కోసం తిరువాభరణాలు పందళం కోటలో ప్రదర్శిస్తారు. పందళం పరివారులు మొదలుపెట్టిన తీర్థయాత్ర నుంచి నేటి వరకు ఈ ఆభరణాలు అయ్యప్ప విగ్రహానికి అలంకరిస్తున్నారు. శబరిమలకు బయలుదేరిన అయ్యప్పను చూసి దుఃఖితుడైన పందళరాజు తనను సంవత్సరములో ఒక్కరోజు వచ్చి చూడమని అయ్యప్ప అన్నాడట. అంగరంగ సర్వాంగ సుందరునిగా తన పుత్రుణ్ణి చూడాలనే కోరిక మేరకు బంగారు నగలు చేయించాడు ఆ పందళరాజు. వీరశృంఖల, నవరత్న ఉంగరం, పళుంగుమాల, విల్వాదళమాల, ఇరికొంబుమాల, తిరుముఖం, కిరీటం, తంగచురిగ, వెండితో చేసిన విల్లు మొదలైనవి స్వామి యొక్క తిరువాభరణంలో ఉన్నాయి. ప్రతి సంవత్సరం మకర విలక్కు ముందు వలయకోవిల్ శాస్తాక్షేత్రం నుంచి ఈ తిరువాభరణాలు ఆఘోషపూర్వకంగా శబరిమలకు తీసుకువెళతారు. భగవత్ సాన్నిధ్యంలా కృష్ణపక్షి ఈ తిరువాభరణం కాపలాగా శబరిమల వరకు ఎగురుతూ ఉంటుంది. మకర సంక్రమ వేళ అయ్యప్ప ధరించే ఈ తిరువాభరణాలను కఠిన నియమనిష్టలు పాటించిన అయ్యప్ప స్వామి భక్తులు తమ శిరస్సుపై భక్తితో తీసుకువెడతారు. అయ్యప్ప స్వామి ఆభరణాలతో పాటు మాళిగ పురుత్తమ్మ అలంకరణకు కావలసిన ఆభరణాలు, పట్టు కూడా వీటితో పాటే తీసుకువెడతారు. పందళం రాజవంశానికి చెందిన ఒక వ్యక్తి ఈ తిరువాభరణ ఘోషయాత్రలో ఉంటాడు.
ఎన్నో క్షేత్రాలను దర్శిస్తూ ఆతిథ్యం స్వీకరిస్తూ ఈ తిరువాభరణాలు మకర సంక్రమ రోజున శబరిమల చేరుతుంది. మకర సంక్రమ వేళ శబరిమలలో భక్తజన సందోహమే. ఆ రోజే విశ్వవిఖ్యాతిగాంచిన శబరిమల మకర జ్యోతి. మకర వెళక్కు ముందుగా వలయకోవిల్ తిరువాభరణ ఘోషయాత్ర సన్నిధానానికి చేరుకుంటుంది. సర్వాభరణ విభూషితుడైన అయ్యప్ప స్వామి దీపారాధన వేళ భక్తులకు దర్శనమిస్తాడు. దీపారాధన తరువాత పొన్నంబల మేటిలో మకరజ్యోతి వెలుగుతుంది. మూడుసార్లు వెలిగే ఆ దివ్య తేజస్సు చూసి భక్త మనస్సులు పులకరిస్తాయి. ఒక వ్రతకాల వేళల పరిసమాప్తి. మత మైత్రి యొక్క సోదరభావం యొక్క ఒక తీర్థయాత్ర తృప్తిలో భక్త జనకోటి కొండ దిగుతున్నారు. కలియుగ వరదుడు మోక్షదాయకుడైన అయ్యప్ప స్వామి దివ్యజ్యోతి దర్శించి వెళుతున్న ప్రతి భక్తుడు వచ్చే సంవత్సరం మళ్లీ ఈ దర్శనం కలగాలని ప్రార్థిస్తూ తిరిగి వెళుతున్నారు. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. హరివరాసనం విశ్వమోహనం హరితదీశ్వరం ఆరాధ్య పాదుగం హరివిమర్దనం నిత్యనర్తనం హరిహరాత్మజం దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. శరణకీర్తనం శక్తమానసం భరణలోలుపం నర్తనాలసం కరుణభాసురం భూతనాయకం హరిహరాత్మజం దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. స్మితం సుందరాననం కళభకోమళం గాత్రమోహనం కళభకేసరీ వాజివాహనం హరిహరాత్మజం దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. చితజనప్రియం చిందిదప్రదం శృతివిభూషణం సాధుజీవనం శృతిమనోహరం గీతనాలసం హరిహరాత్మజం దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప.
శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణ